హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మణికంఠ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరకథమణి తెలుగు వ్లాగ్స్ గాయస్. సో చాలామంది మండే నుంచి ఇంకా వెబ్ ఆప్షన్స్ వచ్చేస్తున్నాయి. సో ఇక ఈ వీక్లో స్కెడ్యూల్ వచ్చేస్తుంది, మండే నుంచి కన్ఫామ్గా వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి సో చాలామంది మిస్లీడ్ చేస్తున్నారు గాయస్. సో వీటిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. సో ఎక్కడా కూడా మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. నేను ఇప్పుడే కాల్ చేసి అడగడం జరిగింది. సో చాలామంది అడుగుతున్నారు, నువ్వు ఎవరికి కాల్ చేసావు, ఏం చేసావు అని చెప్పి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కింద పెడుతున్నారు. వాళ్ళందరి కోసం ఇంకొకసారి నేను ప్రూఫ్ అటాచ్ చేస్తున్నాను ఈ వీడియోకి. స్కిప్ చేయకుండా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఇందులో ఎటువంటి జెన్యునిటీ లేదు బేసిక్గా ఆ ఇన్ఫర్మేషన్లో. ఈ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా కన్ఫామ్గా స్టార్ట్ అవుతుంది అనేది. బట్ పుషప్ అయితే చేశారు, కొంచెం పుష్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా మనకి తొందరలోనే, అతి త్వరలోనే మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఎగ్జాక్ట్గా మండే నుంచి అయిపోతుంది, సీట్ అలాట్మెంట్లు వచ్చేస్తాయి, ఈ వీక్ స్కెడ్యూల్ వస్తుంది అనేది లేదు. ఇన్ కేస్ వస్తే మంచిదే, రావచ్చని నేను కూడా రావాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకనే కొన్ని వీడియోస్ నుంచి 2 వీడియోస్లో నేను ఆల్రెడీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ వీడియో తీయడం జరిగింది. సో కొంచెం సోషల్ మీడియాలో కూడా కొంచెం పుష్ చేద్దామని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్స్ పెట్టేసేసి ఎంసెట్ ఐసెట్ గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. బట్ అఫ్కోర్స్ మీలో ఎవరు చాలామంది రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి. సో మీరు అడుగుతున్నారు కానీ బట్ చాలామంది అయితే రీట్వీట్ చేయలేదు, దాన్ని పుష్ చేయలేదు. బట్ దట్స్ ఓకే. సో బట్ నా వైపుగా నేను చేయగలిగింది మీ వైపు నిలబడి, ఆల్మోస్ట్ 9000 మంది మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అట్లీస్ట్ వాళ్ళ వరకైనా ట్వీట్ చేస్తారు. సో అక్కడ వరకన్నా కొంచెం ముందుకెళ్తుందని అయితే నేను చూశాను. బట్ కానీ అది అవ్వలేదు. బట్ దట్స్ ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు చాలామంది మాత్రం మండే నుంచి ఉంటుందని చెప్పేసి ఒక్కసారిగా మళ్ళీ ఇది ఒక ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం ఒక మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. ఈరోజు ఈ వీక్లో వచ్చేస్తుంది, మండే నుంచి ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుందని. సో అందులో ఎటువంటి వాస్తవం అయితే లేదు. నేను ఇప్పుడే కాల్ చేసి మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఒక 4 డేస్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది అని ఒక టెంటేటివ్గా చెప్పారు అంతే. దాన్ని ఇంకా వ్యూస్ కోసము వీటి కోసం ఏదో చేసుకుంటారు కదా, సో చేస్తున్నారు. సో ఇది మాత్రం చూడండి గాయస్, ఆడియో రికార్డింగ్ నేను ఏం మాట్లాడాను అనేది స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. వాళ్ళు ఏం చెప్పారనేది మనకు అఫీషియల్గా apeamcet.nic.in పెడతానని చెప్పారు. లేదంటే ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎప్పుడు డేట్ ఉండొచ్చు ఏంటి అనేది, ఎప్పుడున్నా కానీ ఒక 3-4 డేస్ ముందు మాత్రం మనకి అఫీషియల్ సైట్లో మనకి ఆ డేట్ అనేది ఆ స్క్రోలింగ్లో కనిపిస్తుంది రెడ్ కలర్లో ఆ లెజెండ్లో. సో ఒక్కసారి రికార్డింగ్ అయితే చూడండి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్. అది మరకథమణి తెలుగులో ఒక ఛానల్ అని చెప్పేసి లాస్ట్ టైం కాల్ చేశాను కదా సార్. సార్ వెబ్ ఆప్షన్స్ మండే నుంచి అని చెప్పేసి చాలా చోట్ల చెప్తున్నారు సార్, ఇస్ ఇట్ రియల్ ఆర్ ఫేక్ సార్? అది చాలా మంది మిస్లీడ్ చేస్తున్నారు సార్, ఇంకా మండే నుంచి వస్తాయి, ఈ సాటర్డే వచ్చేస్తుంది మీకు నోటిఫికేషన్ అని చెప్పేసి. ద ఓన్లీ రిఫరెన్స్ ఇస్ వీ హ్యావ్ apeamcet.nic.in, దట్ ఈస్ ద ఓన్లీ రిఫరెన్స్ రైట్ సార్? యా, సో మెనీ అదర్ యూట్యూబ్ ఛానల్స్ సార్ మిస్లీడింగ్ సార్ మన స్టూడెంట్స్ ని యాక్చువల్ గా. ఓకే, అంటే మొన్న మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ లో నార్మల్ గా చెప్పారు కదా సార్ రేపటి నుంచి ఉండొచ్చు. మేబీ ఇన్ ద పైప్ లైన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ మెటీరియలైజ్డ్, అంటే ఇక టైం పట్టచ్చు. Yeah, prior to that, you will just make that in the legend, right, sir? You will make that in the scrolling, right? Whatever the date. Okay, the proposed date. Thank you so much, sir. Okay, sir. Thank you so much, sir. Thank you so much for confirmation. So, విన్నారు కదా గాయస్ ఏం చెప్పారు? సో అది ఇంకా మీ ఇష్టం. ఇంకా వేరే అందరివి నమ్ముతారా లేకపోతే అఫీషియల్ ఇన్ఫర్మేషను ఇలా అథెంటిక్గా నేను వాయిస్ రికార్డింగ్స్తో సహా పెట్టిన ఏవైతే ఉన్నాయో అవి చూస్తారా చూడండి. వాళ్ళే నాకు క్లియర్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది, మిస్లీడ్ చేయొద్దు, స్టూడెంట్స్ని ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళే నన్ను రిక్వెస్ట్ చేశారు.
మీరు అర్థం చేసుకోవచ్చు. సో మన ఛానల్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. సో ఇక్కడ నాకేం ప్రమోషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను 3 వీడియోల ప్రమోషన్స్ కాదు కదా, కనీసం సబ్స్క్రైబ్ చెయ్యండి అని కూడా నేను అడగట్లేదు. సో ఇంకా అది గాయస్ బేసిక్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను ఇస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్, థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.